కులాలన్నింటినీ కలిపే రాజకీయం జనసేన చేస్తుందని, రాజకీయ ప్రక్షాళన కోసమే జనసేన పార్టీ ఏర్పడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మంత్రులుగా పనిచేస్తున్న వారికి శాఖలపై పట్టులేదని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రికి ఇరిగేషన్ స్పెల్లింగ్ తెలియదని, వ్యవసాయ శాఖ మంత్రికి వ్యవసాయంలో సాయం ఉందని తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై పవన్ కళ్యాణ్ మాట్లాడితే దానిపై మాట్లాడకుండా ఆ శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ కులంకు చెందిన మంత్రులు వచ్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడతారని కందులు దుర్గేష్ మండిపడ్డారు. జనసేన పార్టీ అంటేనే తూర్పుగోదావరి జిల్లా చిన్న చిన్న అపప్రదలు గతం కంటే ఇప్పుడు చాలా మారేది. మన కుర్రోళ్ళు కూడా, నేను కూడా సైలెన్సర్ తీసేసి మోటార్ సైకిల్ నడిపెట్టినటువంటి చాలా తగ్గిపోయారు. కానీ ఇంకా మా ప్రాంతంలో అది ఏమాత్రం లేదు. కానీ కోనసీమలో ఇంకా కొద్దిగా అది ఉంది అనేటువంటి మాట ముమ్మాటికి నిజం. దయచేసి మనందరినీ ముకుళిత హస్తాలతోటి వినమ్రంగా వేడుకుంటున్నాను, మనం తీసే ఒక్కొక్క సైలెన్సరు మనకు 100 ఓట్లని దూరం చేస్తుంది. మనం ఒక్క సైలెన్సర్ ఒక మోటార్ సైకిల్ తీసేస్తే మనకు 100 ఓట్లు దూరం చేస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూశాను 2019 ఎన్నికల్లో నేను క్యాంపెయిన్ చేసుకుంటూ వెళ్తుంటే మా నియోజకవర్గంలో, అక్కడ కొంతమంది మన యువకులు ఉత్సాహంతో సైలెన్సర్ తీసేసి బాగా స్పీడ్గా అలాగా జమ్జమ్మని వెళ్ళిపోతుంటే ఆ పక్కన మహిళలు వెళ్తున్నారు. ఆ మహిళల మీదకి వెళ్ళి మనోళ్ళు ఆ పక్కన తప్పించి వెళితే వాళ్ళు కంగారు పడ్డారు. మహిళలు సాధారణంగా భయపడతారు. వాడు నాతో చెప్పారు, దుర్గేష్ గారు మీరు మాకు తెలుసు, మీకు తప్పనిసరిగా మేము ఓటేస్తాం, మేము జనసేన పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నాం, కానీ ఇలాంటి పనులు చేస్తే మాత్రం మేము ఓటు వేయలేము అనేటువంటి మాట స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి మనం కొంచెం తగ్గుదాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయనకంత శక్తియుక్తులుండి ఇంతమంది పనికిరాని వ్యక్తులు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆయన ఏనాడు కూడా పౌరుషంగా వెళ్ళటం లేదు. అంటే తన తాను తగ్గించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ లాగే మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవాలనేటువంటి మాటలు మీకు మనం చేస్తున్నాం. దయచేసి మనకున్నటువంటి శక్తియుక్తుల్ని, మనకున్నటువంటి ఏదైతే మనం పూర్తిగా మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నామో ఆ ఉత్సాహాన్ని ఓట్లు వేసే విషయంలో చూపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు కాదు, నాకు తెలుసు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక మాట మాట్లాడితే ఎందుకు రోడ్లు బాగోలేదనేటువంటి మాట ఆయన అడిగితే రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్నారాయణ గారు బయటకు వచ్చి ఏమి చెప్పక సమాధానం. వెంటనే నానీల ద్వయం, లేకపోతే పూతులు మాట్లాడేటువంటి కొడాలి నాని గారు, లేకపోతే మరొక మంత్రి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కులానికి సంబంధించినటువంటి మంత్రులు బయటకు వచ్చి రోడ్లు గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన వ్యక్తిత్వ హననం గురించి నిరంతరం మాట్లాడేటువంటి ఒక దుర్మార్గ దుష్ట విధానాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను.